హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 28/6/2022 మంగళవారం మృగశిర నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా బహుళపక్షం నడుస్తుంది. 28/6/2022 మంగళవారం మృగశిర నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా బహుళపక్షం నడుస్తుంది. సో ఈరోజు వినయ కలర్స్, అదేవిధంగా లాసోయ కలర్ చూద్దాం. ముందుగా వినయ కలర్ చూసినట్లయితే కాకి, డేగ, పింగళ, ఇటుక డేగ, కోడి, కోడి, గౌడు, గౌడు. వినయ కలర్స్ కాకి, డేగ, పింగళ, ఇటుక డేగ, కోడి, కోడి, గౌడు, గౌడు. సో ఫ్రెండ్స్, వినయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా లాసోయ కలర్ చూసినట్లయితే డేగ, పసిమి కాకి, కాకి, ముంగీస, నెమలి, డేగ, నెమలి, డేగ. లాసోయ కలర్స్ డేగ, పసిమి కాకి, కాకి, ముంగీస, నెమలి, డేగ, నెమలి, డేగ. సో ఫ్రెండ్స్, లాసోయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి. సో అదేవిధంగా మనకు రోజుకొచ్చి 5 జాములనే నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6:00 నుండి 8:26 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6:00 నుండి 8:26 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. సో జాము ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జాం ప్రకారం కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జాం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే, సో ఫ్రెండ్స్ రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. సో జాము ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, రెండవ జాం ప్రకారం నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, రెండవ జాం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. సో జాము ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, మూడో జాం ప్రకారం పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, మూడో జాం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. నాలుగవ జాము
మధ్యాహ్నం 1:12 నుండి 3:36 దాకా ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, 4వ జామ్ ప్రకారం కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, 4వ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా 5వ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 దాకా ఈ జామ్ అనేది నడుస్తుంది. 5వ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 దాకా ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, 5వ జాం ప్రకారం డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, 5వ జాం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మనకి జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము, 5వ జాము.